నేను ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోలేను నేను ఏ రోజు కూడా తెలుగుదేశంలో పని చేయలేదు కానీ గత 4 సంవత్సరాలుగా నిజమైన నికార్సైన నిజాయితీ కలిగిన తెలుగుదేశం కార్యకర్తలు ఎవరెవరైతే ఉన్నారో నందికొట్కూర్ నియోజకవర్గంలో వాళ్ళకు అడుగు అడుగున అవమానాలు బాధలు కష్టాలు తప్ప ఒక పెన్షన్ కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా వచ్చిన పాపాన పోలేదు ఈ పరిస్థితుల్లో నేను తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించి మా వాళ్ళకి మా మనుషుల మనోభావాలకి మర్యాదని ఇచ్చే పార్టీలోకి పోవాలనే ఉద్దేశంతో పక్కకు రావడం జరిగింది మీరు చెప్పినట్లా తెలుగుదేశంతో సంప్రదింపులు జరిపిన ఏ రోజు కూడా మాకు మర్యాద లభించలేదు అక్కడ మా పైన నిజంగానే మర్యాద అక్కడ ఉండింటే మా కష్టం పైన వాళ్ళకు కానీ ఏమన్నా అవగాహన ఉండింటే మమ్మల్ని పార్టీలోకి రాకుండా నిలువరించారు కదా ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి 4 సంవత్సరాలు అయ్యింది ప్రభుత్వం గురించి పార్టీ గురించి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేంత వయసు అనుభవం నాకు లేనప్పటికీ గడిచిన 4 సంవత్సరాలలో మా నియోజకవర్గంలోని ప్రజలు పడిన బాధలు కష్టాలు మేము చూసినటువంటి సంఘటనలు ఇవన్నీ మీకు ఒక సింపుల్గా వివరిస్తాను ఈ 4 ఏళ్లలో 2014 ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మన రాష్ట్రంలో మన రాష్ట్ర రాజకీయంలో కొనడం అమ్ముడుపోవడం అనే రాజకీయం విచ్చలవిడిగా తయారైంది ఈ సంస్కారానికి ఈ సంస్కృతికి నాంది పలికింది నందికొట్కూరు నియోజకవర్గంలోని కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు వారు తమ వ్యాపారాల కోసం వారి డబ్బు కోసం వాళ్ళ అధికార దాహం కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా పైన గెలిచి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది అటువంటి స్వార్థ రాజకీయ నాయకుల వల్ల మా నందికొట్కూరు నియోజకవర్గంలో అవినీతి అనేది పరాకాష్ఠకు చేరింది జన్మభూమి కమిటీలు కమిషన్ల రూపంలో లంచాలను దండుకుంటున్నారు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఒక పెన్షన్ రావాలంటే కమిషన్ ఒక బిల్డింగ్ శాంక్షన్ కావాలంటే కమిషన్ మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగాల పేరిట ఒక్కొక్క ఉద్యోగానికి 50,000 రూపాయలు 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు దండుకుంటున్నారు ఈరోజు రైతులకు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడుతుంటే చివరికి ప్రభుత్వం మార్కెట్ యార్డులలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో కూడా లారీల పైన కమిషన్లు తీసుకుంటూ 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలకి ఒక కౌన్సిలర్లు కానీ మండల స్థాయి నాయకులు కానీ ఎంపీపీలు కానీ విచ్చలవిడి అవినీతికి పాల్పడుతున్నారు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరగనంత అవినీతి మా నందికొట్కూరు మార్కెట్ యార్డులో ఈరోజు జరుగుతుంది ఇసుక మాఫియాలు అనుకోండి మట్కా వ్యాపారాలు అనుకోండి స్టోర్ బియ్యం అనుకోండి క్రికెట్ బెట్టింగ్లు అనుకోండి భూ కబ్జాలు అనుకోండి మహిళలపైన జరుగుతున్న దాడులు అనుకోండి ఒక సామాన్యుడనేవాడు నందికొట్కూరు నియోజకవర్గంలో ఈరోజు బతకాలంటే దేవుణ్ణి ప్రార్థించాల్సిన పరిస్థితికి అక్కడ పరిస్థితులు దిగజారిపోయినాయి దీనికి అంతటికీ కారణం ఆ నియోజకవర్గంలో ఉన్న స్వార్థ రాజకీయ నాయకులు మన పరిస్థితి ఇట్లుంటే మా నియోజకవర్గ పరిస్థితి ఉంటే రాష్ట్రం విషయానికి వస్తే ఈరోజు రాష్ట్రంలో ఉన్న మేజర్ ఇష్యూ ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా సంజీవిన ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అన్న వ్యక్తులు ప్రత్యేక హోదా గురించి అడిగితే జైల్లో పెట్టిస్తానని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు అదే ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాట దీక్షలు చేయడం హాస్యాస్పదమని నేను ఈ సందర్భంగా చెప్పాలి ఇంకొక విషయం ఏమంటే 4 సంవత్సరాలుగా కేంద్రంలో 2 మంత్రి పదవులు అనుభవిస్తూ కేంద్రంతో భాగస్వాములై ఉండి విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని కూడా అమలు చేసుకోలేనటువంటి వాళ్ళు అమలు చేయించుకోలేనటువంటి వాళ్ళు సాధించలేనటువంటి వాళ్ళు ఈరోజు 4 సంవత్సరాల తర్వాత ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తూ ధర్మ పోరాట దీక్షలని చెప్పి ప్రజల్లోకి రావడం దేనికి నిదర్శనం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ భావి తరాలకు ఆదర్శంగా ఉండాల్సినటువంటి రాజకీయ నాయకులు
ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలలోకి మారడం, యువకు యువతకు ఏమి సమాధానం, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం ఎగ్జాంపుల్గా ఉండాలనుకుంటున్నారు అనేది మాకు ఏ రకంగా కూడా అర్థం కాకుండా అయిపోయింది. ఈరోజు ఇన్ని రకాల దోపిడీని చూసిన తర్వాత గత 4 ఏళ్ళుగా ఎన్నో అక్రమ కేసులు అనుభవించినాం, ఎన్నో బాధలు పడినాం, మా పైన ఎన్నో దాడులు జరిగినాయి, మా వాళ్ళు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. వీటన్నిటినీ చూసిన తర్వాత ఈరోజు మేము ఒక రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితికి వచ్చినాం. వచ్చిన తర్వాత మా నందికొట్కూరు నియోజకవర్గంలో పరిస్థితిని చూసిన తర్వాత, కర్నూలు జిల్లాలో ఉన్న రాజకీయ సమీకరణాలు చూసిన తర్వాత, రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి, పేదల పాలిట పెన్నిధి, విశ్వాసానికి మారుపేరు, మాట తప్పని మడమ తిప్పని తండ్రికి తగ్గ తనయుడు వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన నాయకత్వంలో పురిటి బిడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో నిలుస్తుందని భావించి ఈ నెల 7వ తేదీన పాదయాత్రలో ఆయన సమక్షంలో మేము మా కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాం. రాజన్న రాజ్యం రావాలంటే జగనన్నతోనే సాధ్యమని భావించి నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ నాయకులందరినీ కలుపుకొని వెళ్తూ జిల్లాలోని యువకులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నడిచే విధంగా మేము పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు అవిశ్రాంత పోరాటం చేస్తానని తెలియజేసుకుంటూ వచ్చిన వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.